నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో జరిగిన మహిళా ధ్యాన మహాచక్రం సన్నాహక సమావేశం. కనకదుర్గా పిరమిడ్ లో శ్రీదేవి గారి ఆత్మ ధ్యాన సందేశం. ఉప్పల్ మేడిపల్లిలో అద్భుతంగా జరుగుతున్న 41 రోజుల సామూహిక ధ్యానం. ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన చంద్రగిరి మండలం కుసువారిపల్లి. రామలింగేశ్వర నగర్ లో జక్క రాఘవరావు గారి ఆత్మజ్ఞాన సందేశం. శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో దిగ్విజయంగా జరుగుతున్న 14 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఆనంద వేదిక. ధర్మవరం పరిసర ప్రాంతాల్లో నిరంతరంగా జరుగుతున్న సజ్జన సాంగత్యం ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. 60వ పుట్టినరోజుకు మహాకరుణ శాఖాహార ర్యాలీ నిర్వహించిన ధర్మతేజు గారు. బౌద్ధ భిక్షు కళాధర్ రెడ్డి గారిచే ప్రారంభమైన ధ్యాన శిక్షణ శిబిరం. గుంటూరు జిల్లా గ్రామాలలో అద్భుతంగా జరిగిన సద్భావన శాఖాహార ర్యాలీలు. ఇక వివరాల్లోకి వెళితే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీసులతో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 2.5 గంటల నుంచి 5.5 గంటల వరకు విజయవాడలోని పిరమిడ్ హౌస్ నందు బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారి ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్టాల్ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, వారి శ్రీమతి నీరజ్ గారు, మాధవి గారు, మహిళా ధ్యాన మహాచక్రం కన్వీనర్ లక్ష్మి గారు, జక్క పద్మ గారు, గుడివాడ రాజకుమారి గారు, మానస సరోవరం రామిరెడ్డి గారు పాల్గొన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు మహేశ్వర మహాపిరమిడ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి వివరించారు. మహిళా ధ్యాన మహాచక్రంకు లక్షలాదిగా ధ్యానులు తరలి రావాలని ఆహ్వానాన్ని పలికారు. లక్ష్మి గారు స్త్రీ శక్తి గురించి చక్కగా వివరించారు. అందరూ మహిళా ధ్యాన మహాచక్రం అద్భుతంగా విజయవంతంగా జరగాలని, ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలను అందించాలని కోరారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీసులతో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో గల గొల్లపూడి నందు రత్నగారి ఇంటిలో పిరమిడ్ మాస్టర్ కళ్యాణి గారి సహకారంతో మంగళవారం నుంచి జరుగుతున్న ధ్యాన సప్తాహంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏ శ్రీదేవి గారు ధ్యాన విశిష్టతను కొత్తవారైన ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏ శ్రీదేవి గారి నిర్వహణలో విజయవాడ వన్ టౌన్ నందుగల కనకదుర్గా పిరమిడ్ ధ్యాన మందిరంలో చక్కటి ధ్యాన కార్యక్రమం జరిగింది. విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అమన్ హనీ అలీ ఖాన్ గారు తమ చక్కని ధ్యాన అనుభవాలను, జ్ఞానాన్ని పంచారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీసులతో హైదరాబాద్ ఉప్పల్ డిపో ప్రాంతంలోని మేడిపల్లిలో 41 రోజుల సామూహిక ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా 11వ రోజు పిరమిడ్ మాస్టర్ సద్గుణ గారి ఇంటిలో సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. Thank you.
చంద్రగిరి మండలం కుసువారిపల్లి ఎస్టీ కాలనీ వాసులకు తొలిసారిగా ధ్యాన పరిచయం చేయడం జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కామేశ్వరి గారి సహకారంతో పుత్తూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవికుమార్ గారిచే ధ్యాన శిక్షణ, అలాగే శాకాహార విశిష్టతను తెలియజేయడం జరిగింది. అనంతరం 40 రోజుల మండల ధ్యానాన్ని ప్రారంభించారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో విజయవాడలో రామలింగేశ్వర నగర్ నందు పిరమిడ్ ధ్యాన కేంద్రాల కార్యాచరణ అభివృద్ధి ప్రణాళిక జ్ఞానబోధలో భాగంగా ధ్యాన సప్తాహం, ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు పాల్గొని తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. పి వెంకట్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ఎండి అమన్ హనీ అలీ ఖాన్ గారి ఇంటిలో 14 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ మరియు జ్ఞానబోధ కార్యక్రమంలో భాగంగా 8వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ నాగేంద్ర గారు జ్ఞానదాతగా విచ్చేసి, అసలు వర్తమానం అంటే ఏంటి, మనుషులు వర్తమానంలో ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనే విషయాలను అద్భుతంగా బోధించడం జరిగింది.
ఇక 9వ రోజు తాడేపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ భాస్కర్రావు గారు జ్ఞానదాతగా విచ్చేసి సరైన ధ్యానం ఏ విధంగా చేస్తే సత్ఫలితాలు వస్తాయి అనేది చెబుతూ అందరి చేత ధ్యానాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యానాన్ని మరియు జ్ఞానానందాన్ని పొందటం జరిగింది. కొట్టుకునేంత తీవ్రత పెట్టుకుని ఒక సంవత్సరం 6 నెలల్లో క్లియర్ ఎలాగ పెట్టుకుంది అంటే అంత జన్మ డిజైన్ లో మన కెపాసిటీని బట్టి మనమే పెట్టుకుంటాం ఇదంతా కూడా. ఓకేనా మేడం? ప్రతి దానికి మనం థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే దానికి థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే అది తీరిపోతుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఈ జన్మ కూడా తీరిపోతుంది, నెక్స్ట్ జన్మ వస్తుంది. ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా ప్రతి క్షణం నిరంతరం ఎదుగుదల జరుగుతూనే ఉంది. ప్రతి క్షణం దేనికి ఏ స్టైల్లో ఎదుగుదల ఉందో ఆ స్టైల్లో అది జరుగుతుంది. మనం ఇక్కడ ఈ స్టైల్లో మనం ఎదుగుదల, మనం ధ్యాన జ్ఞానపరంగా మనం ఎదుగుదలలోకి వచ్చాము. అక్కడ రాజకీయ ఎదుగుదలలోనే ఉన్నారు, కానీ తగ్గుముఖం అనేది లేదు. కదులుతూ ఉంది అవునా? సృష్టి అంతా కూడా ఎప్పుడు పరిభ్రమిస్తూ ఉంది. ఇవాళ ఉన్న స్థితి రేపుండదు, రేపుండే నెల్లుండి ఉండదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, కదులుతూనే ఉంది. అంటే ఎప్పుడు చలనంలోనే ఉంది. చలనంలోనే ఉందంటే ఎనర్జీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలాగే మన శ్వాస కూడా మన కంట్రోల్లో ఉండదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అలాంటి ఆ శ్వాసని ఆధారభూతం చేసుకొని మనస్సుని సున్నా చేయాలి, మనస్సులో నిర్విషయం చేయాలి. అంటే 60,000 నుంచి 70,000 వరకు వచ్చేటువంటి ఆలోచనల్ని పూర్తిగా తీసేయాలన్నమాట. పూర్తిగా తీసేయాలి అంటే ఎట్లా తీసేయగలాలి అంటే శ్వాస ఏమన్నా మన దగ్గర బయట కనపడుతుందా, మనం చెప్పినట్టుగా ఉంటుందా, ఉండదు. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క స్థితిని ఉండేటువంటి గాలి మెచ్చగా ఉంటుంది. ఈ రెండు స్థితులను చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం ఆనంద వేదికలో భాగంగా కడప జిల్లాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణ రెడ్డి గారు పలు కాలేజీలు పాఠశాలల్లో శ్వాస మీద ధ్యాస ప్రక్రియ ద్వారా ధ్యానం చేసే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు. దానిలో భాగంగా కడప ఎన్జిఓ కాలనీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు ధ్యాన శిక్షణను ఇవ్వడం జరిగింది. పిరమిడ్ మాస్టర్లు తిరుమలయ్య లక్ష్మిగారుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Thank you.
దేవర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ధర్మవరం పరిసర ప్రాంతాలలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతులు అద్భుతంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా గుట్లూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నందు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ గారిచే సజ్జన సాంగత్యం నిర్వహించారు. అలాగే ధర్మవరం కొత్తపేట ధ్యాన మందిరం నందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సరస్వతి గారిచే ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ప్రొద్దుచూరులో శ్రీ విజయేశ్వరి వృద్ధాశ్రమం అధ్యక్షుడు ధర్మతేజ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరావు ప్రొద్దుచూరు సుజన గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సకల జనుల ధ్యాన జ్ఞానోదయ క్షేత్రం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రచార చిత్రాన్ని ఈ కార్యక్రమ ముఖ్య అతిథి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాయచోటి సతీష్ గారు ఆవిష్కరించారు. పిరమిడ్ క్షేత్ర ప్రాంగణంలో ఇక్కడ కొత్తగా ఒక పేరు, నూతనంగా ఒక పేరు నామకరణం చేసి ఆ నామకరణం కూడా బోర్డు తయారు చేస్తున్నాము. ఈ బోర్డు అంటే ఈ యొక్క నామకరణం చేసినటువంటి బోర్డు ఆవిష్కరణ కార్యక్రమము మొట్టమొదటి చేసిన తర్వాత మిగతా కార్యక్రమం చేసేదానికి మన ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం సతీష్ సార్ రాయచోటి నుంచి వచ్చేసినటువంటి మన ప్రొద్దుటూరు పిరమిడ్ ఇన్ఛార్జి మాస్టర్, గొప్ప మాస్టర్ వారు మన ప్రొద్దుటూరు కడప జిల్లాలో మన ఈరోజు కదిలికి వచ్చిందంటే పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం కదిలికి వచ్చిందంటే ఈరోజు వారు కారణం, మూల కారణం. అందరినీ నడిపిస్తున్నారు ఆయన, అందరినీ ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తున్నారు ఈ పని చేయండి పని చేద్దామనేది. అక్కడ ఈరోజు ప్రతి రోజు ప్రతి ఆదివారము అక్కడ సత్సంగం జరుగుతుంది. కోట్లకు తగ్గుతున్న అక్కడ మన బిస్మిల్లాబాద్ దగ్గర అక్కడ చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 41 రోజుల పాటు అక్కడ ధ్యానం కార్యక్రమాలు కూడా పెట్టినారు. మరి ఎన్ని కార్యక్రమాలు రూపొందించుకున్నాయంటే మన రాయచోటి సతీష్ సారు చాలా దూరం నుంచి కడప అవతల రాయచోటి దగ్గర నుంచి మన వాహనం వేసుకుని వచ్చుతూ ఎప్పుడు కార్యక్రమం ఉంటే అప్పుడు వెంటనే పిలుస్తూనే రావడం అంటే జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని కూడా నా సృష్టిపూర్తి సందర్భంగా నేను సార్ను సాదరపూర్వకంగా ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని చెప్పి వారు ఇచ్చిన మాట ప్రకారం వచ్చినారు. మరి వారి అమృత హస్తం ద్వారా ఈ యొక్క నామకరణ బోర్డుని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. దీప జ్యోతి విరిగించి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ధ్యాన మహాక్షేత్రం 108x108 అడుగుల పిరమిడ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో బుద్ధ సాధన కళాధర్ రెడ్డి గారి 3 రోజుల ధ్యాన శిక్షణ శిబిరం మొదటి రోజు అద్భుతంగా జరిగింది. ప్రొద్దుటూరు పిరమిడ్ మాస్టర్స్ ప్రత్యూష గారు, సుజన గారు, రాజలక్ష్మి గారు, అనిల్ గారు, సతీష్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
మేకిపాడు మండలం అబ్బినేని గుంటవారిపాలెం మరి గొరిచవోలు గుంటపాలెం గ్రామాలలో గుంటూరు జిల్లా లాలుపురం గ్రామం వారి ఆధ్వర్యంలో మహాకరుణ సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ సద్భావన యాత్రకు ముఖ్య అతిథులుగా ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారు, ఆకురాతి శంకర్రావు గారు, అబ్బురి కోటేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఇవి నాటి పిరమిడ్ వార్తా విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతిక్షణం సత్యదర్శనం. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.